Hi friends, this is Esther. Friends, అందరూ బాగున్నారు కదా? Friends, ఇప్పుడు ఈ రోజు ఏంటంటే మనం మాట్లాడుకునేది స్కూల్స్ తెలంగాణలో జూలై 1st నుంచి అని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా మోస్ట్లీ కర్ఫ్యూస్ అన్నీ కూడా ఎత్తివేశారు. మొత్తం కూడా లాక్డౌన్, ఇట్ మీన్స్ లాక్డౌన్ ఎత్తేశారు. సో ఇప్పుడు మన వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా స్కూల్స్ స్టార్ట్ చేయమని చెప్పేసి అన్నీ కూడా ఇప్పుడు రెడీ అవుతున్నారు. కాబట్టి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, థర్డ్ వేవ్ ప్రకటించారు. మొన్ననే థర్డ్ వేవ్ పిల్లలకు వస్తుంది, బ్లాక్ వైరస్ అని చెప్పేసి చెప్తున్నారు. అంతలోకే సడలింపులు పెట్టారు. కానీ లాక్డౌన్ ఎత్తేసిన, కర్ఫ్యూ ఎత్తేసిన కరోనా మాత్రం పోలేదు. దయచేసి నేను మీకు చెప్పేటువంటిది ఏంటంటే, మీ యొక్క వెల్ విషయర్గా నేను చెప్పేది, మన ఇంట్లో ఉండేటువంటి పిల్లలను, 10 ఇయర్స్లోపు పిల్లలను చాలా జాగ్రత్తగా ఉంచుకుందాం, ఓకేనా? నాకు తెలిసి 99.9% పంపించకుండా ఉంచడమే బెటర్. ఎందుకంటే వాళ్ళు బ్రతికుండి వాళ్ళ కోసమే మనం బ్రతుకుతున్నాం, పిల్లల కోసమే. ప్రతి తల్లి తండ్రి కూడా పిల్లల కోసమే, పిల్లల మీద ఎంత మమకారం చూపిస్తామో తెలుసు మనకి. వాళ్ళు ప్రయోజకులు అవ్వాలని చాలా తపిస్తూ ఉంటాము. కాబట్టి ఈ యొక్క పెట్టారు కదా అని చెప్పేసి మనము పిల్లల్ని వదిలించుకోవడానికి లేదా అంటే స్వేచ్ఛను కోరుకోవడానికి పిల్లల్ని పంపించొద్దు. మనకి స్వేచ్ఛ అనేటువంటిది ఎప్పుడైనా రావచ్చు. మనకు మనముగా మనం చేసేటువంటి పనిలో కూడా స్వేచ్ఛను అనుభవిస్తూ ఇష్టంగా చేసేటువంటి పని ఏదైనా ఉంటే అది మనకు చేసినట్లు అనిపించదు, అవునా కదా? దయచేసి నేను మీకు చెప్పేటువంటిది, 10 సంవత్సరాలలోపు పిల్లల్ని దయచేసి స్కూల్స్కి పంపించొద్దండి. ఎందుకంటే ఇంతలోనే బ్లాక్ వైరస్ పోయిందా అండి? ఇంతలోనే కరోనా పోయిందా? ఒకసారి ఆలోచిద్దాం, అవునా? కొన్ని నెలల నుంచి లాస్ట్ ఇయర్ ఇది మనకి స్టార్ట్ అయింది కదా, మళ్ళీ ఇయర్ కంటిన్యూ అవుతుంది ఈ కరోనా అనేటువంటిది, అవునా? అయితే నేను అనేది ఏంటంటే, వాళ్ళని పంపిద్దాము పంపించము అనేటువంటి డెసిషన్ మేకింగ్ డిపెండ్ అపాన్ యువర్స్, ఓకేనా? యాజ్ యూ లైక్, మీ ఇష్టం అది. కాకపోతే ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను. మాస్కులు పెట్టి శానిటైజర్ వేసినంత మాత్రం చేత మనము పక్కన పిల్లలు కరెక్ట్గా ఉంటారని లేదుగా. ఇప్పుడు మనం మంచిగా డ్రైవ్ చేసినంత మాత్రం చేత ఎదుటోడు డ్రైవ్ కరెక్ట్గా చేస్తాడని లేదుగా. మన జాగ్రత్తలు మనం ఎన్నో పాటించినప్పటికీ ఏదో ఒక విధంగా పిల్లలకు అంటుకుంది. ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది పిల్లలకి, 10 ఇయర్స్లో పిల్లలకు. కాబట్టి దయచేసి ఎలా ఇప్పటిదాకా భరించాము కాబట్టి, ఇప్పటిదాకా పిల్లల యొక్క భరించడం అంటే ఇట్ మీన్స్ చదువు లేదు అని చెప్పేసి మనం ఏదో వాపోతున్నాము. వాళ్ళు బాగుంటే అర్థమవుతుందా? మనం ఎప్పటికైనా వాళ్ళని మంచి స్థాయిలో మనం చూడొచ్చండి. కాబట్టి ఈ యొక్క వీడియోలో నేను మీకు చెప్పేటువంటిది ఏంటో ఒకసారి ఆలోచిద్దాం, ఓకేనా? వాళ్ళకి మనం ఇంట్లోనే ప్రాక్టీస్ చేపిద్దాం, ఓకేనా? స్కూల్స్లో దయచేసి జాయిన్ చేయొద్దు. ఇది ఈ వీడియో మీకు కష్టంగా అనిపించవచ్చు, కొంతమందికి తిట్టుకుంటూ ఉండొచ్చు, ఏంటి ఇవాడ చెప్తుంది ఇలా అని. అర్థమవుతుందా? ఎన్ని కరోనా వచ్చి ఎన్ని కుటుంబాలలో దుఃఖాన్ని నింపిందో మనకు తెలుసు. ఎంత బాధపడుతున్నామో మనకు తెలిసిన వాళ్ళు, మన ఆత్మీయులు, మన వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మనకు బాగా తెలుసు. మనిషి పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రారు కదా అండి. ఎన్ని లక్షలు పెట్టినా సరే మనిషి శవం అనేది కూడా చూపించిన పరిస్థితులు ఏర్పడినాయి అన్నమాట, అవునా? అలాంటి పరిస్థితుల్లో అంత పెద్దవాళ్లే, మరి అంత హంగులు ఉన్నటువంటి వాళ్లే, మరి అన్ని సోర్సెస్ ఉన్న వాళ్లే మరి అవి చేయలేకపోతే మధ్యతరగతి కుటుంబీకులము, లేదా అంటే అసలు మనకి ఏ సోర్సెస్ లేనటువంటి వాళ్ళం, మనం ఇంకెంత బాధపడాలండి? ఒకసారి ఆలోచిద్దాం, అవునా? కష్టపడితేనే మనకి రొటేట్ అవుతుంది అనుకునేటువంటి వాళ్ళం మనం. కాబట్టి దయచేసి పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకుందాం. ఈరోజు కాకపోతే రేపు రొద్దునైనా వాళ్ళు చదువుతారండి, వాళ్ళ చదువు ఎక్కడికి పోదు, అవునా? స్కూల్స్లో ఏంటంటే ఫీజులు కట్టించుకొని మళ్ళీ హడావుళ్ళు అనమాట, ఫీజులు కట్టించుకోవడము, బుక్స్ మళ్ళీ ఇచ్చేయడము. అసలు నన్ను అడిగితే అసలు ఆన్లైన్ క్లాసులను మొదలు పెట్టుకున్నాము. కానీ ఆన్లైన్ క్లాసుల్లో మరి ఎంత పిల్లలు అచీవ్ చేశారో ఏంటో మరి మనకైతే సరిగ్గా అర్థం కావట్లేదు. కానీ పిల్లలకి
చదువు కంటే ఆరోగ్యం అనేటువంటిది ఒక స్టెప్ ఎక్కువగానే ఉంచాలి ఇప్పుడున్న పరిస్థితి. ప్రతి తినే ఫుడ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా తాగే పాల వరకు కూడా అంత కంటామినేటెడ్ అన్నమాట. ఎంత కల్తీ అవుతుందంటే అంత కల్తీ అవుతుంది. ఇక మనం వాళ్ళకి హెల్దీ ఫుడ్, సరైనటువంటి ఫుడ్ మనం ఇవ్వకపోయినా కనీసం హెల్దీ వాతావరణాన్ని మనం కల్పించాలి, అవునా కదా? హెల్దీ వాతావరణం అంటే మన ఇల్లు తప్ప బెస్ట్ వాతావరణం ఇంకుండదు అన్నమాట. మనం ఉన్న ఇంటిని శుభ్రపరచుకోవడం, అది ఒక గది అవ్వచ్చు, రెండు గదులు అవ్వచ్చు, మూడవచ్చు, నాలుగవచ్చు, మన మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా తల్లి మీద ఆధారపడి ఉంటుంది. పిల్లలు పడుకున్న తర్వాత శుభ్రంగా తుడుచుకోవడము, మళ్ళీ లేవకముందు మనం లేస్తాం కాబట్టి ఓకేనా, క్లీన్ చేసుకొని మనం అప్పుడు స్నానానికి వెళ్ళి పిల్లలకు అన్నీ కూడా ప్రతిది కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చేస్తూ ఉంటే, మనం చెప్పేదానికంటే మనం ఎర్లీ మార్నింగ్ లేచి చేస్తూ ఉంటే పిల్లలకి, ఆహా మా మమ్మీ ఇలా చేస్తూ ఉంది, మా మమ్మీ ఇట్లా ప్రతిదీ కూడా ఎర్లీ మార్నింగ్ లేచి చేస్తుంది, మనకు కూడా మనం కూడా ఇలా అలవర్చుకోవాలి అంటే ప్రాక్టికల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏంటంటే చెప్తాము, చెయ్యమన్నమాట. ఫస్ట్ మనమే చెయ్యకుండా పిల్లలకి ఏం చెప్తామండి, అవునా? పిల్లలకి ఎలా నేర్పిస్తాము? ఫస్ట్ నేర్పించడం అనేటువంటిది మనల్ని బట్టే వస్తుందన్నమాట, అవునా? పిల్లల్ని మనము కొట్టి తిట్టి ఏదో చేస్తే, ఏదో ఆ రోజు ఒక ముఖస్థుతి కోసం ఆ రోజు చేస్తారు, కానీ ఆ తర్వాత స్టాండర్డ్స్ అనేటువంటివి ఉండవన్నమాట. కాబట్టి ఒక తల్లిగా ముఖ్యంగా ఇల్లు బాగుపడాలంటే నేను చెప్పేటువంటిది మహిళతోటే అంత కూడా కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్త వహించవలసింది అమ్మే. కాబట్టి అమ్మ బాగుంటే పిల్లలు బాగుంటారు, అమ్మ పిల్లలు బాగుంటే ఇంటి యజమాని కూడా సంతోషిస్తారు, అందరూ బాగుంటే అందరూ కూడా ఒకరినొకరు హెల్దీగా మనము మంచిగా మన బాండేజెస్ అనేటువంటివి అలా మంచిగా ఉంటుందన్నమాట, స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి, చదువు కంటే, డబ్బు కంటే, ఉద్యోగం కంటే మన యొక్క దైనందిన జీవితంలో అతి ముఖ్యమైనటువంటిది ఆరోగ్యము. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాచి చల్లార్చి నీళ్ళు ఇవ్వండి పిల్లలకు, నైటే కాచుకోండి, పొద్దున్న కల్లా అవి కొంచెం గోరువెచ్చగానే ఉంటాయి, ఓకేనా? ప్రొద్దుటే గోరువెచ్చని నీళ్ళు ఇవ్వడం వల్ల సిస్టమ్ అనేటువంటిది, డైజెస్టివ్ సిస్టమ్ కానీ లేదా లోపల ఉన్నటువంటి కిడ్నీస్ కానీ, లంగ్స్ కానీ, లివర్ కానీ శుభ్రం అవుతుంది అన్నమాట. మనం బ్రష్ చేసుకొని ఎంత నీట్గా ఎర్లీ మార్నింగ్ లేచి బ్రష్ చేసుకొని చేసుకుంది మనం కిచెన్లోకి వెళ్ళాం కదా అంటే మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది అన్నమాట, చీ శుభ్రత లేదు అని చెప్పేసి అనుకుంటాం, అవునా కదా? అలాగే లోపల ఇన్నర్ పార్ట్స్ కూడా, లోపల కూడా మనం శుభ్రంగా మనము గోరువెచ్చటి నీళ్లు తాగామనుకోండి, ఏదో లెమన్ వద్దు ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్, లేకపోతే మనకి అలవాటు చేస్తున్న పిల్లలకు కూడా గోరువెచ్చని నీరు ఇవ్వడానికి అలవాటు చేస్తే లోపల అవయవాలు కూడా యూరిన్ ద్వారా శుభ్రపడతాయి అన్నమాట. సో ఇలా ఏంటంటే లోపల ఎప్పుడైతే మనకి శుభ్రపడతా ఉంటాయో, వాటర్ థెరపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఓకేనా? పిల్లలకు అలా అలవాటు చేద్దాం. ఈ వాటర్ థెరపీ గురించి నేను మళ్ళీ ఒక వీడియో తీస్తానండి, నాకు తెలిసిన విషయాలు, బోరు కొట్టిస్తే సారీ, ఓకేనా? కానీ నేను చెప్పేటువంటిది ఒక యాజ్ ఎ వెల్ విషయర్గా నేను మీకు చెప్పేటువంటిది ఏంటంటే పిల్లల విషయంలో చాలా జాగ్రత్త వహిద్దాం. పిల్లలకి థర్డ్ వేవ్, పిల్లలకి అన్నారు, మరి స్కూల్స్ తెరుస్తున్నారు, అవునా? అసలు పిల్లలకే థర్డ్ వేవ్ అని చెప్పారు, మరి ఎందుకు స్కూల్స్ తెరుస్తున్నారు, అవునా? స్కూల్స్ తెరిచినా తెరవకపోయినా యాజ్ ఎ పేరెంట్గా, యాజ్ ఎ మదర్గా నేను చెప్పేటువంటిది ఏంటంటే ఒక పేరెంటల్ కౌన్సిలింగ్ అనేటువంటిది ఎక్కడి నుంచో మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, మనకు మనముగా తీసుకొని మన పిల్లల్ని మనం జాగ్రత్త పడతాం, అవునా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీరు చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్ కూడా దీన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి, ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం మీరు బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.